బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు, కేంద్రంతో తనకు మంచి అనుబంధం ఉంది కాబట్టి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి నిర్మాణానికి ఎంతో కృషి చేశారంటున్న భూపతిరాజు శ్రీనివాస వర్మతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అద్భుత విజయాన్ని సాధించారు. అలాగే కూటమి అభ్యర్థులు అందరూ కూడా తమ తమ విధి విధానాలు ప్రజలకు అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ నరసాపురం పార్లమెంటు తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ 265,000 మెజార్టీతో అత్యద్భుతమైన విజయాన్ని సాధించారు. ఇంతవరకు దేశ చరిత్రలోనే నరసాపురం పార్లమెంట్లో ఇంత మెజార్టీ రాలేదని కూడా తెలియజేస్తున్నారు. ముందుగా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్. ముందుగా మా 99 ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు దేశ చరిత్రలోనే లేనట్టుగా మన నరసాపురం పార్లమెంట్లో మీరు ఇంత మెజార్టీ రావడానికి ముఖ్య కారణం ఏంటి? నరసాపురం పార్లమెంటు చరిత్రలో 1952లో ఈ లోక్సభ నియోజకవర్గం ఏర్పడితే ఈరోజు వరకు ఈ 267,000 మెజార్టీ అన్నది గతంలో ఎప్పుడు రాలే. భవిష్యత్తులో కూడా ఊహించడం కష్టం ఈ రకమైనటువంటి మెజార్టీని. ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు అడిగినట్టు ఏ విధంగా వచ్చింది అంటే, ఒకటి కూటమికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నిరంతరం శ్రమకొచ్చి పనిచేయడం ద్వారా, ఇంకోటి రాజకీయాలు కేవలం పారిశ్రామికవేత్తలకి కాదు, ఇవాళ ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు పారిశ్రామికవేత్తలే కాదు, కోట్లానుకోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులే కాదు, మనలాంటి కుటుంబాల్లో జన్మించి శ్రమించి పార్టీకి పనిచేసి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మొట్టమొదటిసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రావడం జరిగింది. అలాగే కూటమికి ముఖ్య కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే అతను ఇప్పుడు గేమ్ చేంజర్ అని కూడా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అంటున్నారు, ఏ విధంగా చూడవచ్చు? గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది నేను మాట్లాడను, కానీ ఇవాళ ఈ కూటమి ఏర్పడడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. చెప్పడానికి నేను వెనకాడను కూడా వెనకాడను. ఆయన స్వార్థం చూసుకోకుండా ఆయనకేదో పదవి కావాలని, లేకపోతే నా పార్టీకి ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేయకుండా పట్టుపట్టకుండా వారికి ఉన్నటువంటి శక్తి కన్నా తక్కువ సీట్లకి ఆయన ఒప్పుకుని 4 సీట్లు ఎక్కువ సాధించాలనేటువంటి పట్టుదల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ సైకో నుండి, ప్రభుత్వం నుండి విముక్తి కలిగించాలి, లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆలోచన చేసి మరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి మధ్యలో మధ్యత్వం నిర్వహించడం ద్వారా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అలాగే నరసాపురం పార్లమెంటు పరిధిలో ఆక్వా గీదికి మంచి ప్రాధాన్యత ఉంది, విదేశీ మార్గ ద్రవ్యంలో కూడా ఇప్పుడు అది చాలా కుదేలు అయిపోయి ఉంది. అలాగే అక్కడ బ్రిడ్జ్లు నరసాపురం తీర ప్రాంతంలో బ్రిడ్జ్ల నిర్మాణం కూడా చాలా లేట్ ఉంది, దీన్ని ఏ విధంగా మీరు ముందు తీసుకు? ఇది ఆక్వా బేస్డ్ ఏరియా, ఆక్వా హబ్. ఈ ఆక్వా హబ్ నుండి ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి కొన్ని పథకాలు తీసుకురాగలం అనేటువంటి విషయాన్ని ఒకసారి నేను రైతు సంఘాలతో కూర్చొని మాట్లాడాలి. నాకు చాలా వరకు అవగాహన ఉంది. ఏదైతే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆక్వా పరిశ్రమ దెబ్బతింది, రైతులు పెద్ద ఎత్తున నష్టానికి గురవుతున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ ఆక్వా జోన్ ఉన్నది కాబట్టి ఏదైతే భారతదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మార్గ ద్రవ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రాంతం ఇది. గతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి పట్టణంగా భీమవరం పట్టణాన్ని, విశాఖపట్నం పట్టణాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేటువంటి
ఏదైతే గుర్తింపు ఉన్నటువంటి నగరం ఉందో దానికి ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొంత నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని మీద నేను కొంత ఆలోచించి ఆ నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. అలాగే ఎడ్యుకేషన్ విధానంలో కూడా ఇక్కడ మన నరసాపురం పార్లమెంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే యువతకు మీరు ఎటువంటి వారికి ప్రోత్సాహంగా కలిగిస్తారు? తప్పనిసరిగా ఇది యాక్చువల్గా ఎడ్యుకేషనల్ హబ్ ఈ జిల్లా, ముఖ్యంగా భీమవరం. ఎటువంటి ఉపాధి అవకాశాలు అంటే ఉపాధి అవకాశాలు నా చేతిలో అంటూ ప్రత్యేకంగా ఉండవు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కోటాను కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వయంగా పరిశ్రమలు నెలకొల్పి వారే 10 మందికి ఉపాధి ఇచ్చే విధంగా ఈనాడు యువతని నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి భూమి రేట్ల కారణంగా. కాబట్టి నరేంద్ర మోడీ గారు యువత కోసం ఇచ్చేటువంటి అనేక పథకాలను ముందుకు తీసుకువెళ్ళి వారి ద్వారా ఈ జిల్లాలో ఈ పార్లమెంటు అనేక మంది యువతకి ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా నేను ప్రయత్నం చేస్తాననే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. అలాగే ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు వచ్చిన ఎంపీలు అందరూ కూడా ప్రజలకి సరైన కమ్యూనికేషన్ ఉండేది కాదు, మీరు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు? నేను అదే చెప్తున్నా పదే పదే, ఎవరిని విమర్శించాలనేటువంటి ఆలోచన లేదు. మీరే అడుగుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ ప్రాంతంలో ఎంపీలు ప్రజలతో సంబంధాలు లేవు అనేటువంటి విషయం. కాబట్టి నేను నిరంతరం, నేను భీమవరంలో ఉండేటువంటి వ్యక్తిని, నిరంతరం తిరిగేటువంటి వ్యక్తిని, పార్టీ జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా అనేక గ్రామాలతో నేరుగా దాదాపు ఈ జిల్లాలో నేను తిరగని గ్రామం అంటూ ఉండదు ఈ పార్లమెంట్లో. కాబట్టి విస్తృతంగా తిరగడం ద్వారా, తిరగడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సమస్యలను గుర్తించి ఏదో పెద్ద ఎత్తున తలకిందులు చేసేస్తాననేటువంటి విషయం నేను చెప్పను. కానీ కేవలం ఎంపీల్యాడ్స్ ఆధారంగా అభివృద్ధి సాధ్యం కాదు, అది వచ్చేది 5 కోట్లు. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురావడం ద్వారా మాత్రమే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పూర్తవుతాయి. ఏదైతే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వశిష్ట వారధి మీద బ్రిడ్జి కానీ, లేకపోతే నరసాపురం కోటిపల్లి రైల్వే కానీ, లేకపోతే విజయశ్రం నుంచి నేరుగా సాగునీటి సమస్య పెద్ద సమస్యగా ఉంది ఈ ప్రాంతంలో, విజయశ్రం నుంచి నేరుగా పైప్ లైన్ తీసుకురావడం ద్వారా దానికి అనేటువంటి వ్యయాన్ని అంచనా వేయించి ప్రభుత్వం ద్వారా ఏమాత్రం అవకాశం ఉన్నదో పరిశీలించి దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధిత 7 శాసనసభ్యులతో కూడా మాట్లాడి, ఇది ఒక అసెంబ్లీ పరిధికి సంబంధించినటువంటి విషయం కాదు, అదే కనుక మనం చేయగలిగితే దాదాపు జిల్లాలో ఉన్నటువంటి నీటి త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏది ఇటువంటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయో ఆ మేజర్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాననేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఎంపీగా ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, అలాగే నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ఇటు ఆక్వా హబ్ చాలా కుదేలు అయిపోయింది కాబట్టి దాన్ని కూడా ప్రోత్సాహకరంగానే ముందుకు తీసుకెళ్తానని, అలాగే కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా తన సహకారం ఉంటుందని తెలియజేశాను. కెమెరామెన్ శివతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, భీమవరం.